So hello friends, welcome back to my channel Shri Mom's Tips. Shri Mom's Tips lo ee roju video vachesi delivery tarvata manamu food items anevi ela teeskovali and rojulo enta quantity teeskovali alanti aahara padarthalu teeskovali ane dani gurinchi ee roju video lo clear ga telusukundam. So inka late cheyakunda video lo kaithe veldam manamu. So delivery tarvata entante మనం ఫిట్గా తినొద్దు, ఎక్కువగా హెవీగా తీసుకోవద్దు. ఫుడ్ అనేది తక్కువగా ఒక పక్క మాడుతున్నట్టుగా, అంటే ఆకలి అనేది మరీ చల్లారకుండా మరీ ఎక్కువగా ఫిల్ అవ్వకుండా ఉండాలన్నమాట కడుపు అనేది, అలా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో మనకి అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది అండ్ స్ట్రిచెస్ ఉంటాయి. నార్మల్ అయినా సిజేరియన్ అయినా సరే కొంచెం ఫుడ్ అనేది లైట్గా తీసుకుంటూ ఉంటేనే మనకి ఒళ్ళు అనేది తేలికగా ఉంటుంది అన్నమాట. మరీ హెవీగా అనేది ఫుడ్ తీసుకోవద్దు మీరు. సో ఈ టిప్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కొంచెం తక్కువగానే తీసుకోవాలి, కానీ ఒక ముద్ద తక్కువ చేసి తినడం చాలా మంచిది. అండ్ మీరు అన్నం అనేసరికి, అన్నం విషయానికి వచ్చేసరికి, మూడు పూట్ల అన్నం తినేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మూడు పూటల అన్నం అనేది అస్సలు తినకండి. ఎర్లీ మార్నింగ్ మీరు టిఫిన్ లైట్గా ఏదైనా ఆ లైట్గా అరిగే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. ఇందులో ఇడ్లీ అనేది చాలా బాగా లైట్గా అరుగుతూ ఉంటుంది అండ్ బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ కూడా లైట్గా అరుగుతూ ఉంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. పొట్ట కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ బ్రెడ్లో కూడా కొంచెం మీరు కారం నూనె అద్దుకొని లేదంటే ఏదైనా పికిల్ అద్దుకొని ఇలా తీసుకుంటూ ఉండాలి, కానీ చట్నీలు ఇలాంటివి అద్దుకోవద్దు. ఇడ్లీలో కూడా కారం పొడి నంచుకోవాలి, కానీ ఎక్కువగా చట్నీ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఒక 1 మంత్ అయినా చట్నీని అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఎర్లీ మార్నింగ్ ఏ టిఫిన్ తీసుకున్నా కానీ లైట్గా ఉండాలి. మీరు అంతగా వండిన ఆహార పదార్థాలు కాకుండా మొలకలు, కొన్ని సజ్జ మొలకలు ఒకటి కట్టుకోవచ్చు డెలివరీ అయినాక. ఈ మొలకలు లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మీరు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎర్లీ మార్నింగ్ మీరు హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తింటే చాలా మంచిదన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది హెల్దీగా ఉండేలాగా చూసుకోండి. సో దీని తర్వాత మీరు టీ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా టీ తీసుకోవచ్చు, లేదంటే ఇలా టిఫిన్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి టీ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ముందే టీ అనేది తాగుంటే మాత్రం ఈ టిఫిన్ చేశాక ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చి వాటర్ అనేది వేడివేడిగా తీసుకోండి. ఇలా తీసుకుంటే తొందరగా అరుగుతూ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా గ్యాప్ ఇచ్చి వాటర్ తాగడం అనేది చాలా మంచిది. వాటర్ దగ్గర లిమిట్ అనేది మీకు ఏమీ ఉండదు, వాటర్ అయితే ఫుల్గా తాగొచ్చు మీరు. అండ్ టీ లేకపోతే మిల్క్ తాగే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు కూడా సేమ్ ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ తీసుకునే దాంట్లో టీ కంటే పాలలో మనం ఏదైనా ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగితే ఇంకా మంచిది బేబీకి అండ్ మీకు ఇద్దరికి కూడా చాలా మంచిది. టిఫిన్ విషయానికి వచ్చేసి ఇలా తీసుకోండి. అండ్ మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే మీరు రైస్ అనేది కొంచెం తక్కువగా పెట్టుకొని ఒక చపాతీ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఎంతసేపు రైస్తోనే మీరు కడుపు అనేది నింపొద్దు, కొంచెం చపాతీతో కూడా మీరు తీసుకోవచ్చు. చపాతీ ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ రోజు కూడా ఒక్క ఆకుకూర మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. పప్పు అనేది కొంతమందికి అరగదు. సో పప్పు అరగని వాళ్ళు టమాటా చారు ఇలాంటివి ఏదైనా రసం చేసుకొని తాగొచ్చు. సో ఈ నంచుకోవడానికి ఇది ఉండాలి. అండ్ ముద్ద కూర ఒకటై ఉండాలి. ఒక 2 రకాలు లేదంటే 3 రకాలు అన్ని రకాలు చేయకపోయినా కానీ ఒక ఆకుకూర ఒక రసం అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఆకుకూర డైలీ కాకపోయినా డే బై డే అయినా మీరు ట్రై చేయండి. పప్పు మాత్రం ఒక 1 మంత్ దాకా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మీకు అరుగుదల అనేది బాగుంది అనుకుంటే మాత్రం పప్పు హ్యాపీగా తీసుకోవచ్చు. రోజు ఒక పప్పులో ఆకుకూర వేసుకొని తిని ఇంకొకటి ఏదైనా ముద్ద కూర చేసుకొని తింటే చాలా మంచిది. సో మధ్యాహ్నం టైంలో ఇలా తీసుకోండి ఫుడ్. అండ్ తర్వాత వాటర్ అనేది కూడా గ్యాప్ ఇచ్చి వేడి నీళ్ళు మాత్రమే తాగాలి మీరు. అండ్ సాయంత్రం స్నాక్స్ విషయానికి వస్తే ఈ టైంలో మీరు టీ లేదంటే కాఫీ లేదంటే పాలు కూడా తాగొచ్చు, లేదంటే హెల్దీగా ఏదైనా ఫ్రూట్ అంటే 3 మంత్స్ 2 మంత్స్ దాకా ఫ్రూట్స్ అనేవి తినము కాబట్టి డ్రై ఫ్రూట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ 15 డేస్ తర్వాత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ విషయానికి వస్తే అవి కూడా హెల్దీగా ఉండేలాగా చూసుకోండి. అండ్ నైట్ టైంలో చపాతీ లేదంటే బ్రెడ్ మిల్క్ ఇలా తీసుకోండి. నైట్ టైంలో మాత్రం రైస్ అనేది ఎంత కంట్రోల్ చేస్తే అంత మంచిది. మీకు బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉండాలి అండ్ ఒబిసిటీ రాకుండా ఉండాలంటే మీరు నైట్ టైంలో రైస్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా నైట్ టైంలో రైస్ అనేది తీసుకోకుండా లైట్గా అరిగే ఫుడ్ ఏదైనా తీసుకుంటే మాత్రం చాలా మంచిది. సో ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు తీసుకునే డైట్ అనేది హెల్దీగా ఉండాలి. అండ్ నైట్ టైంలో మీకు ఒకవేళ నిద్ర అనేది పట్టకపోతే మాత్రం ఈవినింగ్ తాగే పాలని నైట్ టైంకి షిఫ్ట్ చేసుకోండి. నైట్ టైంలో కొంచెం వేరువేరు గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు వేసుకొని బెల్లం లేదంటే చక్కెర వేసుకొని తాగొచ్చు. సో ఇలా చేస్తూ ఉంటే మీకు నిద్ర అనేది కూడా హాయిగా పడుతూ ఉంటుంది. ఆగురా.
సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీ తర్వాత మనము డెలివరీ అయినాక మన ఆహార విషయాల్లో ఎలాంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.